హాయ్ అండి, ఈరోజు వీడియోలో నేను క్యాటరింగ్ స్టైల్లో చేసే గోంగూర కొబ్బరికాయ పచ్చడి చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇది అన్నంలోకి కానీ ఏదన్నా టిఫిన్స్లోకి అయినా సరే చాలా బాగుంటుంది. ఇది దీనికోసం నేను ముందుగా గోంగూర ఇలాగ శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఈ గోంగూర నేను పెద్ద సైజు కట్టలు రెండు అయితే తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఒక కప్పు కొబ్బరికాయ ముక్కలు, కొన్ని ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఇంకా కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి తాలింపులు రెడీ చేసుకున్నానండి. ఇలాగా ఈ తాలింపుల్లోకి కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసుకుంటే ఈ పచ్చడి అనేది మనం చాలా సింపుల్గా చాలా తొందరగా రెడీ చేసుకోవచ్చండి. తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే ఇలాగ నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. దీన్ని గుజ్జు కూడా తీసేసుకుని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దీంట్లో నేను హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే ఈ మెంతులు వేసుకోవడం వల్ల చేదు అనేది లేకుండా మనకి ఒక మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కూడా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను ఎండుమిర్చి వేసుకుని ఈ ఎండుమిర్చి కూడా మనము 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఆయిల్ ఏం అవసరం లేదండి. ఆయిల్ ఏం అవసరం లేకుండానే ఇవన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. గోంగూర ఎక్కువ ఉండాలండి, కొబ్బరి ముక్కలు అనేవి తక్కువ ఉండాలి. పచ్చి కొబ్బరి వేసుకున్నాను. ఎండు కొబ్బరి అయితే అంత టేస్ట్ ఉండదండి. ఈ పచ్చడిలోకి పచ్చి కొబ్బరి అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా వేసుకుని దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు ఇలాగ ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఒక స్పూను ఆవాలు కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇవన్నీ వేసుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఇలాగ ఫ్రై చేసుకుని వేసుకుంటే చేదు అనేది లేకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఆవాలు కూడా తీసేసుకుని అదే గిన్నెలోకి వేసేసుకున్నాను. తర్వాత దీంట్లో కొంచెమంత ఆయిల్ వేసుకుని దీంట్లో గోంగూర ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర వాటర్ లేకుండా దీంట్లో వేసుకుంటున్నాను. గోంగూర మనకి తొందరగానే ఫ్రై అయిపోతుందండి. దీన్ని కూడా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ బాగా దగ్గరికి అయిపోయి మెత్తగా అయిపోతుంది. అది ఫ్రై అయ్యేలోపు నేను ఇవన్నీ కూడా మిక్సీ గిన్నెలో వేసుకుని దీన్ని మిక్సీ పట్టేసుకుంటున్నానండి. ముందుగా మనము వేయించుకున్న ఎండుమిర్చి, కొబ్బరి అవన్నీ కూడా మిక్సీ గిన్నెలో వేసుకుని దాన్ని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత గోంగూర కూడా మనకి ఫ్రై అయిపోవచ్చిందండి. దీంట్లోకి నేను ముందుగా చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను కదా, అది దీంట్లో వేసేసుకుంటున్నాను. పుల్ల గోంగూర అయినా సరే మనం కొంచెం చింతపండు వేసుకుంటే పుల్ల పుల్లగా, కారం కారంగా, ఇంకా కొబ్బరి ముక్కలు వేసాము కాబట్టి కమ్మ కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడిది. ఎంత అన్నమన్నా సరే ఈ పచ్చడితోటే తినేస్తారు. చూడండి, గోంగూర కూడా రెడీ అయిపోయింది కదా. నేను ముందుగా మిక్సీ పట్టుకున్నాను కదండి కొబ్బరి, ఎండుమిర్చి ఇవన్నీ. ఇప్పుడు దీంట్లోనే ఆ గోంగూర కూడా వేసుకుని దీన్ని ఇంకొక 2-3 సార్లు ఆపుతూ మిక్సీ పట్టుకోవాలండి. గోంగూర కూడా దీంట్లో వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటాను. ఇది బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. గోంగూర మొత్తం అంతా కూడా దీంట్లో వేసేసుకుని దీంట్లోనే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. గోంగూరలో కొంచెం సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి, చూసుకుని వేసుకోండి. దీన్ని ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాను కదా, చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. వాటర్ ఏమి వేయవలసిన అవసరం లేదండి. వాటర్ వేసామంటే ఇది మనకి ఎక్కువ రోజుల వరకు నిలువ ఉండదు. వాటర్ వేయకుండా ఈ విధంగా చేసుకుంటే మనకి 4-5 రోజుల వరకు నిలువ ఉంటుందండి. తర్వాత దీంట్లోకి తాలింపులు పెట్టుకుంటున్నాను. కొంచెం అంత ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి నేను పోపు దినుసులు వేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం అంత మినపప్పు కూడా వేసుకున్నాను.
వేసుకుని దీన్ని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపులన్నీ కూడా కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను దీంట్లోకి కరివేపాకు ఇంకా పచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి. వేసుకుని ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను మిక్సీ పట్టిన గోంగూర పచ్చడి ఉంది కదా, అది దీంట్లోకి వేసేసుకుంటున్నాను. వేసేసుకుని ఒక్క నిమిషం పాటు వేడి అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. గోంగూర పచ్చడి మనకి రెడీ అయిపోతుంది. క్యాటరింగ్ స్టైల్ వాళ్ళు అయితే ఈ విధంగా చేస్తారండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కూడా బాగుంటుందండి. ఇడ్లీలోకి అలాంటి ఇడ్లీలోకి మనము తీసుకోవచ్చు. మనకిది 4-5 రోజులైనా సరే నిల్వ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీన్ని రైస్తో తిన్నామంటే ఎంత రైస్ అయినా సరే కడుపు నిండా తినేస్తామండి, అంత టేస్టీగా ఉంటుంది ఇది. ఈ కర్రీ ఒక్కటి ఉంటే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్.